జై హింద్ అన్నందుకు నాడు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారని, నేడు జగన్ ప్రభుత్వం జే అమరావతి అంటే జైల్లో పెడుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. నందిగామ సబ్ జైల్లో ఉన్న యువకులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని లోకేష్ స్పష్టం చేశారు. దొంగ కేసులు పెట్టాడుదండి, ఇవన్నీ మేము గుర్తు పెట్టుకుంటాం. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దీనిపైన. మీరు కావాలని లేని పోలను తీసుకొచ్చి దొంగ కేసులు పెట్టి మీరు ఏదో చలాయించాలనుకుంటే మటుకు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. రేపు అధికారంలోకి మేము వస్తున్నాం, మీపైన కూడా కఠినంగా వ్యవహరించాల్సి వస్తున్నాం. దయచేసి వాళ్ళు కూడా నేను చెప్తాను జరుగుతుంది. అంతేకాకుండా 5 కోట్ల ఆంధ్రులందరూ ఒకే నినాదం పైన ఉన్నారు. ఒక రాష్ట్రం ఒక రాజధాని జై అమరావతి. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అందరూ పోరాడారు. దానికి ప్రధానంగా ఆనాడు నిరార దీక్ష కూర్చుంది అమృతరావు గారు అని ఒక ఎమ్మెల్యే, అది కూడా తాడికొండకి చెందిన ఎమ్మెల్యే గారు ఆ రోజు దీక్ష కూర్చున్నారు. ఇదేదో మా ప్రాంతానికి సంబంధించింది కాదో మా జిల్లాకు సంబంధించింది కాదనేది కాదు, ఇది మనందరి భవిష్యత్తు ముడిపడి ఉంది.